పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి కానీ మాకు కానీ స్వాగతం పలికినందుకు మీ అందరికి చేతులిచ్చిన మరి ఏమి చేయలేక చెప్పిన మాటలన్నీ పక్కన పెట్టేసి మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వక మనకి ఇల్లు కట్టి ఇవ్వక కనీసం ప్రాజెక్టులు వస్తాయి ఏదైనా కాలువలు తీయక ఎక్కడైనా స్కూల్ రూమ్స్ లేక ఇబ్బంది పెడతా ఉన్నా అది పట్టించుకోక హాస్పిటల్ కోత లేక కొత్త రేషన్ కార్డు ఇవ్వక కొత్త పెన్షన్ ఇవ్వక ఎలక్షన్లు ఎప్పుడేమో బారెడ్డి నరికిండు ఈ ముఖ్యమంత్రి ఎలక్షన్ అయినాకనేమో మళ్ళీ ఏది పట్టించుకుంటలేడు ఈ కాలనీ అప్పుడు మొత్తం మేమే కట్టించినాం అంతేనా మరి ఇప్పుడు ఏమన్నా పదేళ్ళలో ఏమైనా కట్టిండా ఒక మన కోడల పిల్ల గిన్నే ఊరున్నా కదా కవిత ఈ ఓట్లో ఆన్లైన్ వేసుకోమందాం మరి అయితే సరే ఇప్పుడు ఏమైనా వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడతా ఉంటే ఇబ్బంది కాదు మన కష్టాలకు నాకు కష్టాలకు పోయాను అసెంబ్లీ రోజులు చేయబట్టి ఓట్లు వేసేటప్పుడు ఒకటి ఓట్లు వేసినాక ఒకటి చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ రేపు ఓట్లు వస్తున్నాయి వాళ్ళ మాటలు నమ్మకుండా సెకీలు ఆయనకి ఏం జరిపోదు ఉసుక ఇల్లు ఇళ్ళ పైసలు మీ గరీబ్ వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అయినా కూడా ఆయనని లేపుతున్నారు ఉన్న వడ్లన్నీ ఇప్పుడు రైస్ మిల్లు కట్టిది వడ్లు అడిగి ఇస్తే సర్కారు అట్లు మన అట్లు సర్కారు అడి మన అట్లు ఇస్తే ఆయన తోడు అమ్ముకునే అమ్ముకున్నాక మీకు రైతులకు అడుగు చెప్తా ఉన్నాను అది ఏ ప్రభుత్వం వచ్చినా మన వడ్లన్నీ తీసుకుపోయి అక్కడ గోదాములు పెట్టి బ్యాంకుల లోన్లు లేపి మనకి ఇస్తాం ఇస్తే వీడు మొత్తం అమ్ముకున్నాడు ఈ కేసీఆర్ ఆయన మీద యాక్షన్ లేదు 100 కోట్ల రూపాయలు అట్లా అమ్ముకున్నాడు మళ్ళా రేపు మనం ఈ అడ్లు కొన్నాం కదా బ్యాంకు వాడి దగ్గరకు పోతే 5 పైసలు కట్టలేదు అంటాడు ఇప్పుడు మనం లోన్ పోతే 5 పైసలు కట్టకుంటే అంటాడో ఇది కూడా అంతే అంటే వ్యవస్థనంతా నాశనం చేస్తూ ఉంటారు రెండు అటువంటి వాళ్ళని ఇప్పుడు దరిద్రులు వస్తే పొద్దున్న ముఖం చూస్తే దరిద్రుడు ముఖం చూసినాం అన్నట్టు ఉంటుంది
ఇళ్ళు కంటే ఈ పదేళ్ళ నుంచి చేసింది మనకు. కాబట్టి మళ్ళీ నేను ఎక్కువ చెప్పకుండా ఎన్నెళ్ళు ఉన్నాయి, మీరందరూ పదేళ్ళు బాధపడుతూ ఉన్నారు. పిల్లలకు ఉద్యోగాలు లేదు, ఆడపిల్లలకు లేదు, మగ పిల్లలకు లేదు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే వరకు 3,000 అని నరికిండు, ఏమీ లేదు. ఎస్సీలకు 3 ఎకరాలు అన్నాడు, కొందరికి ఇచ్చిందా ఇడ ఏలే. మరి ఏమి చేసిండమ్మా? మరి ధరలు అయితేనేమో ఇంతదాకా పెంచేసిండు, ధరలు ఆకాశం పెంచిండు, ఆ పువ్వు కొడుతుడు. నువ్వు ఎట్టనా రావు పోవు, మన గాడిని గెలిపిస్తాము అని అంటాల. కోర్లు ఉన్నాయి కదా, కొయ్యతందుకు రమ్మందాం, పెడదాం, తిని పంపిద్దాం పువ్వు గుడితోడికి, అంతేనా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు మనం వచ్చినాం కూడా. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ అందరికీ ఉన్నదా? ఉన్నాయి. మరి ఇప్పుడు అప్పుడు 400 ఉంటే 300కి ఇస్తామన్నారు కదా, అప్పుడు నరకుడు పోసెట్లు అన్నారా? ఇప్పుడు 300, 1200, మరిగా ఇప్పుడు 200 తగ్గించిన ఎలక్షన్లు ఉన్నాయని మళ్ళా ఎలక్షన్ కాగానే 600 పెంచేస్తాడు. అవి కథ, 1600 కొత్తాయి, అంతేనా? ఇక ఏం చేస్తారు మన ఆడవాళ్ళు? ఈ గ్యాస్ బాగా ధర అయిందని బాగా ఉరకగానే సాల్పాటు ఏం కాదని అరుగుతుందని గ్యాస్ బంద్ చేస్తారు. సిలిండర్ ఎక్కడ లాగాలని గ్యాస్ బంద్ చేస్తే మొగోడికి అడికి వస్తుంది సావు. తిన్నాక అరగది, అక్కడ నువ్వు పని చేస్తావు కదా అరుగుతుంది పో అంటారు మన దగ్గర తక్కువ, అంతేనా? ఇది ఇట్లా అంటే మీ ధరలు పెంచుట్లో నా అక్కలకు చెల్లెళ్ళకు అంత ఇబ్బంది అవుతా ఉన్నా. కాబట్టి 500కి ఇద్దాం గ్యాస్ సిలిండర్ మీ అందరికీ, పెద్ద మనుషులకు 2,000 ఉన్న వాళ్ళకు 4,000 చేద్దాం. అదేవిధంగా ఒక్క ఇంట్లో ఆడపిల్లలు ఉంటే, పిల్లలు అంటే 30-40 ఏళ్ళ దాకా, 40-45 ఏళ్ళ దాకా వాళ్ళకి ఎంత ఇద్దాం? 2,500 మీ అందరికి వస్తాయి. అత్తకు 4,000, కోడలకు 2,500 పంచుకున్నా నవ్వుతుంది. అత్తకు 4,000, కోడలకు 2,500, ఎంత? 6,500 6,500 ఇది పెన్షన్ ఒక ఇంటికి. అట్లనే ఉపాధ్యం కూడా పైసలు ఏమి ఇస్తలేరు కదా, ఇస్తలేరు. అదే మనం వచ్చినాం కూడా మనము ముందెంత ఒక వారం 15 రోజులు ఇస్తుంటాం, 2 వారాల. ఇప్పుడు అట్లనే ఇద్దాం, పాత బాకీలు ఉన్నాయేమో. ఇప్పుడు 4 నెలల పైసలు ఇచ్చేది ఉన్నదట, 4 నెలలు అయినట్టు ఇయ్యాక, 4 నెలలు అయ్యాయి కాబట్టి దాన్ని కూడా పాత కొత్త పైసలు ఇచ్చేద్దాం. ఇచ్చేసుకుంటూ భూమి లేని వాళ్ళని ఉన్నారు కాబట్టి మీరందరూ 12,000 ఫ్రీ ఇద్దాం, 12,000 ఫ్రీ ఇద్దాం భూమి లేని వాళ్ళకు. ఇప్పుడు ఒకటి ఏమున్నది అన్నయ్య, బస్సు ఒకటి ఉన్నదేమో. ఇప్పుడు బస్సు కూడా బాగా ధరలు పెంచేసిండ్రు, ఉప్పులు పప్పులు నూనె. మనం ఖర్చులకు ఇస్తే ఆడవాళ్ళకు ఏం పైసలు సరిపోతలేవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎటన్నా తిరగాలన్నా తిరగలేకపోతున్నారు. అందుకొరకు వాళ్ళు ఎటన్నా పోని బస్సు ఫ్రీ. ఆడవాళ్ళకే మొగోళ్ళకి కాదురా బాబు, మీరు ఎక్కారు ఆడవాళ్ళకే, ఆడవాళ్ళకే బస్ ఫ్రీ. ఎటు పోయినా 5 లక్షలు ఇద్దాం, ఎస్సీలకు 6 లక్షలు ఇద్దాం. భూమి లేని వాళ్ళు ఉంటారు, ఎస్సీలు లంబడి వాళ్ళు, ఎస్టీలు. అదేవిధంగా కరెంటు బిల్లు బాగా వస్తున్నదా? వాళ్ళ కొడుక నీవు కేసీఆర్ బిల్లు కట్టిండా అడుగుంది, కేసీఆర్ కట్టిండా? ఆడ ఆర్మూడు ఉన్నాడు. అయితే మీకు కరెంటు బిల్లు ఏమి కట్టలేదు, రూపాయి కట్టలేదు, కరెంటు బిల్లు అంతా మాఫ్.
కానీ పొద్దున్న లైట్లు బంద్ చేయింది, కరెంటు పోయి పెట్టకూడదు, కరెంటు పోయి పెట్టకూడదు. రైతులు మనందరికి భూములు ఉన్నాయి కదా, మీ అందరికి అరే ఉంది. ఇవన్నీ తన పేరు పెట్టి ఏడాదికి 15 ఇద్దాం, ఏడాదికి 15,000 ఇద్దాం, సంవత్సరానికి 15,000 ఇద్దాం. మీరు పంట పండించిన దానికి మందు సంజుల ధరలు బాగా పెరిగినాయి కదా, యూరియా అటవీసు పాస్పోర్ట్. మీరు పంట వడ్లు పండిస్తే కుంటాలకు 500 ఎక్కిద్దాం, బోనస్ ఇద్దాం. చూడండి రైతులు పోతే కూలీలు కూడా పెంచుండ్రు బాపు మా అయ్య, బోనస్ ఇచ్చి లోన్ మాఫీ చేసిండు ఆయన.